బీర్పూర్ అనే గ్రామం ఉండేది. అక్కడ నగ్మా ఇంకా ఫాతిమా అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ దొంగతనాలు చేసి జీవితాన్ని వెళ్లబుచ్చేవాళ్లు. ఫాతిమా, కిందటిసారి దొంగిలించిన డబ్బు ఖాళీ అయిపోతుంది. మనం దొంగతనం చేయడానికి ఇంటి కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. నేను ఇల్లు వెతికాను. లఖన్ సింగ్ కూతురికి పెళ్ళుంది. ఇంట్లో చాలా సామాన్లు పెట్టి ఉన్నారు. ఇవాళ రాత్రికి మన లఖన్ ఇంటిని దోచుకోవచ్చు. లఖన్ ఇంట్లో సంగీత్ ఉంటుంది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో అంతా చూసుకునరా. నగ్మా లఖన్ వాళ్ళ ఇంటికి సంగీత్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఇల్లంతా కూడా బాగా గమనిస్తుంది. అర్ధరాత్రి అయ్యాక ఊర్లో అందరూ నిద్రపోయిన తరువాత వాళ్ళిద్దరూ కూడా గోడ దూకి లఖన్ ఇంటికి దొంగతనానికి వెళ్తారు. అక్కడ ఉన్న విలువైన వస్తువులన్నిటినీ సేకరిస్తారు. నేల మీద నీళ్లు పడి ఉంటాయి. చీకట్లో నగ్మాకి నీళ్లు కనిపించలేదు. దాని మీద కాలు పెట్టి పక్కనే ఉన్న గిన్నెల మీద పడిపోతుంది. గిన్నెలు కింద పడిపోవడం వల్ల చాలా గట్టిగా శబ్దం వస్తుంది. లఖన్ కుటుంబం అంతా లేచి వస్తుంది. ఓహో, నగ్మా ఫాతిమా మీరిద్దరూ మా ఇంట్లో దొంగతనానికి వచ్చారా? ఆడవాళ్ళందరూ నేను చెప్పేది వినండి. వీళ్ళిద్దరికి బాగా బుద్ధి చెప్పండి. నగ్మా ఇంకా ఫాతిమాని అందరూ కలిసి బాగా కొడతారు. ఆ తర్వాత లఖన్ ఊరి సర్పంచ్తో మాట్లాడి వాళ్ళిద్దరిని ఊరి నుండి పంపించేస్తాడు. ఫాతిమా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు లేకుండా ఎలా ఉండాలి? మనకి బంధువులు కూడా ఎవరూ లేరు కదా. అడవిలో ఒక దెయ్యం ఉంటుందని నేను విన్నాను. ఒకవేళ ఆ దెయ్యాన్ని మనం గుప్పిట్లో పెట్టుకున్నామంటే అప్పుడు ఆ దెయ్యం మన వశమైపోతుంది. దాంతో మనం ఏమైనా చేయించొచ్చు. ఈ గ్రామస్తుల మీద మనం పగ తీర్చుకోవచ్చు కూడా. ఈ దెయ్యం గురించి నేను కూడా విన్నాను. కానీ అది ప్రమాదకరంగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? అది ప్రమాదకరంగా ఉంటే ఉండనివ్వు. మనం కూడా ఏమీ తక్కువ కాదు కదా. వాళ్ళిద్దరూ కూడా అడవిలో ఉన్న దెయ్యం దగ్గరికి చేరుకుంటారు. దెయ్యం ఆ సమయంలో నిద్రపోతూ ఉంటుంది. ఈ దెయ్యమేమో పంచకట్టుకునుంది. అది దానిని తీసేంత వరకు కూడా మనం ఎదురు చూడవలసి ఉంటుంది. కాసేపటి తర్వాత దెయ్యం లేచి పంచను తీసిపెట్టి రక్తపు నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది. అదే సమయంలో నగ్మా ఇంకా ఫాతిమా వెళ్లి దెయ్యం పంచను కాజేస్తారు. ఇప్పుడు దీన్ని ఎక్కడ దాస్తాం? దీనిని మనం కాళీమాత గుడిలో దాచిపెడదాం. దెయ్యం అక్కడికి వెళ్ళడానికి భయపడుతుంది. దెయ్యం స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నగ్మా ఇంకా ఫాతిమా పంచను తీసుకువెళ్లి కాళీమాత మందిరంలో దాచిపెట్టి తిరిగి వస్తారు. అరే, నా పంచ ఏమైంది? ఇక్కడే కదా పెట్టాను. నీ పంచ మా దగ్గరే ఉంది. నా పంచను ఇచ్చేయండి. ఒక దెయ్యం పంచ పాగాలాగా తన మర్యాదను కాపాడుతుంది. మేము నీ పంచ నీకు తిరిగి ఇచ్చేస్తాము. కాని దానికి బదులుగా నువ్వు మాకు పంచేసి పెట్టాలి. నా పంచను తిరిగి పొందడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మమ్మల్ని నీ వీపు మీద కెక్కించుకుని మా ఊరికి తీసుకెళ్ళు. దెయ్యం అక్కచెల్లెళ్ళిద్దరినీ తన వీపు మీద కూర్చోపెట్టుకుని ఎగురుతూ ఊర్లోకి తీసుకువెళ్తుంది. వాళ్ళు ఊరికి చేరుకున్న తర్వాత దెయ్యంతో ఇలా అంటారు. అందరిళ్లలో వడగళ్ళ వానని కురిపించు. అందరికీ తలలు పగిలిపోవాలి. ఊర్లో ప్రతి ఇంట్లో వడగళ్ళ వాన పడటం మొదలవుతుంది. ఊరి వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఇళ్లలో నుండి బయటికి పరిగెత్తుతారు. నగ్మా ఇంకా ఫాతిమా ఊరి వాళ్లను అలా పరిగెత్తడం చూసి చాలా నవ్వుకుంటారు. పద పద, నువ్వు మాకు ఈ ఊరి మధ్యలో మెరిసిపోయే బంగారపు ఇల్లు కట్టివ్వు. దానిని ఎవరు చూసినా సరే వాళ్ల మొహం శాశ్వతంగా మసిబారిపోవాలి. దెయ్యం తన శక్తిని ఉపయోగించి వాళ్ళిద్దరి కోసం ఊరి మధ్యలో ఒక పెద్ద బంగారు ఇంటిని కట్టిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా దెయ్యాన్ని సేవకుడిగా మార్చుకుంటారు. దెయ్యం పాపం తన పంచను దక్కించుకోవడం కోసం వాళ్లు చెప్పిన ప్రతి పని చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ దెయ్యంతో వంట చేయించుకుంటారు, గిన్నెలు తోమిస్తారు, బట్టలు ఉతికిస్తారు. అక్కడ ఊరి వాళ్లందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇష్టం లేకపోయినా కూడా ఊరి వాళ్ల దృష్టి నగ్మా ఇంకా ఫాతిమా వాళ్ల బంగారు ఇంటి మీద పడుతూనే ఉంటుంది. ఎవరి దృష్టైతే ఆ ఇంటి మీద పడుతుందో వాళ్ల మొహం శాశ్వతంగా నల్లగా మారిపోతుంది. ఊర్లో సగం మందికి పైగా అందరూ నల్లబడిపోతారు. ఊరి వాళ్లందరూ తమ సమస్యను సర్పంచ్కి చెప్పడానికి అతని దగ్గరికి చేరుకుంటారు. సర్పంచ్ గారు, నగ్మా ఫాతిమా దెయ్యాన్ని తమ వశం చేసుకుని
మన గ్రామస్తులు ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. చాలా మంది అబ్బాయిలు అలాగే అమ్మాయిలు కూడా శాశ్వతంగా నల్లగా మారిపోయారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం చాలా కష్టమవుతుంది. ఏదో ఒకటి చేయండి. మీరు కంగారు పడకండి. నేను ఒక గొప్ప సాధువుకి ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాను. రేపే ఆయన ఈ ఊరికి వస్తారు. మరుసటి రోజు సాధువు ఊరికి చేరుకుంటారు. ఆయన తన శక్తిని ఉపయోగించి నగ్మా ఇంకా ఫాతిమా దయ్యం పంచను ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుంటారు. భూతం పంచ కాళీమాత మందిరంలో ఉంది. మనం దయ్యానికి దాని పంచను తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే మొత్తం ఇంతకు ముందులాగా మామూలుగా మారుతుంది. లఖన్ కాళీమాత గుడికి వెళ్లి అక్కడి నుండి భూతం పంచను తీసుకొస్తారు. రాత్రివేళ నగ్మా ఫాతిమా నిద్రపోతూ ఉన్నప్పుడు లఖన్ ఆ పంచను కిటికీలో నుండి భూతం దగ్గరికి విసిరేస్తాడు. ఆహా, ఇది నా పంచే కదా. భూతం తన పంచను కట్టుకుని మొత్తమంతా ముందులాగా మార్చేస్తుంది. తెల్లవారిన తర్వాత నగ్మా ఫాతిమా నిద్రలేచి చూసేసరికి వాళ్ళిద్దరూ బయట పడుకుని ఉంటారు. ఫాతిమా లేగు, మన బంగారు పేర్లు ఏమైపోయింది? మనం ఇలా ఆరుబయట ఎందుకు పడుకునున్నాం? ఇక మీ ఇద్దరి ఆటలు సాగవు. దెయ్యం పంచ తనకి దొరికింది. మా అందరి మొహాల నుండి మసిని కూడా తీసేసింది. ఇక మీరు మీ మొహాలను అద్దంలో చూసుకోండి. నగ్మా ఇంకా ఫాతిమా వాళ్ల మొహాలను అద్దంలో చూసుకుని ఏడవటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరి మొహాలు చాలా నల్లగా మారిపోతాయి. దెయ్యం ఏమని చెప్పిందో తెలుసా? మరో రెండేళ్ల వరకు మీరు ఊళ్ళో అన్ని ఇళ్లలో పనిచేస్తూ ఉండాల్సిందే అని. ఆ తర్వాతే మీ మొహం మామూలుగా మారుతుంది. ఆ విధంగా వాళ్ళిద్దరికీ కూడా చేసిన దానికి శిక్ష పడుతుంది.